హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దుర్గా వంటలు. ఈరోజు మనము ఉసిరికాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు 1 3, 1-2 స్పూన్లు తేనె, 5-6 ఆకులు పుదీనా, చిన్న అల్లం ముక్క, నిమ్మకాయ, వాటర్. ఈ జ్యూసు తయారు చేసుకోవటం ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉసిరికాయలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. పుదీనాకులు కూడా వేస్తున్నాను, ఇందులోనే 4 వేసాను. మరీ ఎక్కువ వేసినా కూడా బాగోవు. 4 పుదీనాకులు వేసాను, చిన్న అల్లం ముక్క. తర్వాత జ్యూస్ అయిపోయాక నిమ్మకాయ పిండుకుందాము. ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరానికి మెరుపునిస్తుంది, శరీరం ముడతలు పడకుండా ఉంటుంది, మంచిగా మనకి అరుగుదల కూడా చాలా బాగుంటుంది, బీపీ కూడా కంట్రోల్లో ఉంచుతుంది. పరిగడకుండా తాగాలండి ఇది జ్యూసు. పుదీనా మనకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, అల్లం కూడా మనకి చాలా ఆరోగ్యానికి మంచిది, తేనె కూడా మంచిది. మిక్సీ అయిపోయిందండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా అంత. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. జ్యూస్ రెడీ అయిపోయింది, దీన్ని ఇప్పుడు వడకట్టుకోవాలి స్ట్రైనర్ తోటి. స్పూన్ తేనె వేసాం కదా, కలుపుకున్నాం బాగా కలిసిలాగా. టేస్ట్ చూద్దాము. టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయిందండి. బెల్లం కూడా వేసుకోవచ్చు, తేనె వద్దనుకునే వాళ్ళు. బెల్లంతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పైన గార్నిష్ ఇంకా చిన్న పుదీనా ఆకు. చూసారు కదా, ఉసిరికాయ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.